కరెంట్ తయారు చేయడానికి వాడేటువంటి బొగ్గు సప్లై చేసేది అదాని. దేశంలో బొగ్గు కాకుండా విదేశాల బొగ్గు 20% ఖచ్చితంగా వాడాలని రూల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ అదాని విదేశాల్లో గల్లు ఎవరు కొన్నారంటే అదాని కొన్నాడు. అక్కడి నుండి వాడరేవులు ఎవరి అంటే మళ్ళీ అదాని. అంటే మీరు 1000 రూపాయలు కరెంటు బిల్లు కడతా ఉంటే మీ డబ్బుల్ని అదాని జేబులో పడతా ఉంది, మధ్యలో దానికి మోడీ గారు బ్రోకర్ గా ఉన్నాడు, దానికి జగన్ గారు కూడా చేయి కలుపుతున్నాడు. మరి అందుకే పెరిగింది. ఇలా చూస్తే మీకు 400 రూపాయల గ్యాస్ బండ 1200 రూపాయలు అయ్యి గ్యాస్ సబ్సిడీలను తగ్గించి పెట్రోల్ ప్రపంచమంతా ఇవాళ రేటు పడిపోతే మన దగ్గర 110 రూపాయలు ఉన్న పెట్రోల్ 1 పైసా తగ్గల, డీజిల్ తగ్గల. ఇవన్నీ సాధారణ